పాపం చంద్రన్నకి సుర్రుమంటున్నట్లుంది. స్వాతి రెడ్డిని వెనకేసుకు వచ్చిన వైనం, ఆమె గత పోస్టులు చూడలేదా? కళ్ళు పొరలు కమ్మేశాయా? మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, మాడిపోతున్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. ఈ ముక్క అందరికీ వర్తిస్తుంది. మరి పార్టీ సీనియర్ పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబుకు తెలియదనుకోవాలా? తెలిసి నిద్ర నటిస్తున్నారనుకోవాలా? విదేశాల్లో ఉంటూ స్వాతి రెడ్డి అనే మారు పేరుతో తెలుగుదేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉన్న మహిళను వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యువత ఇబ్బంది పెడుతున్నారంటూ చంద్రబాబు అనే మగ మహానటి అచ్చం రెండంటే రెండే చుక్కలు ఎడమ కంటితో స్రవించారు. ఇలా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం అనైతికమని, ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి విఘాతమని చెప్తూ పెద్ద పెద్ద డైలాగ్స్ వాడి ఒక ట్వీట్ చేశారు. మగ మహానటి చంద్రబాబు యాక్టింగ్ బాగుంది, ప్రైజ్ మనీ దక్కించుకునే స్థాయి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కానీ చంద్రం సార్ గతం మర్చిపోయారు. వారి కార్యకర్తలే మహిళలా? చంద్రబాబు సుక్తి ముక్తావళి ప్రకారం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు, నిజమే. కానీ అదే సదరు స్వాతి రెడ్డి మొన్నటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలోని మహిళలను, మంత్రులను, వైసీపీ పార్టీ ZPTCలను ఇష్టానుసారం కించపరుస్తూ పోస్టులు పెట్టడం సబమేనా? అంటే ఎదుటి పార్టీలోని మహిళలకు ఆత్మగౌరవం ఉండదా? మీ కార్యకర్తలకు మాత్రమే ఉంటుందా? మహిళలను గౌరవించే వైసీపీ కార్యకర్తలు ఏనాడు తమకు తామై ఎవరి జోలికి వెళ్లరు. సీఎం కుటుంబీకులు, పార్టీ నాయకులను అభిమానించే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకే ఆ స్థాయిలో ప్రతిచర్య మొదలైంది. గతం తెలుసుకోకుండా కన్నాంబ మాదిరిగా కన్నిటి బొట్లు కార్చడం చంద్రబాబుకు తగదు. అసలు ఎన్టీఆర్ దగ్గర నుంచి, పార్టీ లాక్కున్న దగ్గర నుంచి పార్టీని పూర్తిగా జయప్రదంగా చేజంకించుకునే వరకు చంద్రబాబు చేసిన అనైతిక పనులు అన్నీ ఇన్ని కావు. అసలు పార్టీలోని మహిళా కార్యకర్తలు, మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఏ పార్టీతో అందరికీ తెలుసు. మీ పార్టీలో చేరి తీవ్ర అవమానానికి గురై వేధింపులు తాళలేక మొత్తం రాజకీయాలకే దండం పెట్టేసి రోధిస్తూ వెళ్ళిపోయిన సినీ నటులు కవిత, దివ్యవాణి వంటి వారి ఉదాంతాలు మర్చిపోతే ఎలా చంద్రబాబు? 10,000 ఎలుకలు తిన్న పిల్లి సత్యనారాయణ వ్రతం చేసినట్లు చంద్రబాబు వచ్చే స్వాతిరెడ్డికి మద్దతుగా మాట్లాడడం అంటే, మొన్నటి వరకు సీఎం కుటుంబీకుల పట్ల ఆమె చేసిన అనైతిక కామెంట్స్, జుగుప్సాకరమైన పోస్టింగ్లు కూడా సరైనవేనని చంద్రబాబు ఒప్పుకున్నట్లే ఉంది. 70+ ఏజ్లో ఉన్న చంద్రబాబుకు ఇంకా ఏది మంచి ఏది చెడు అర్థం కాకపోవడం అత్యంత దారుణం. రోజులెప్పుడు ఒకేలా ఉండవు. అవతలి వాళ్ళు ఎదురుదాడి చేయడం లేదంటే వాళ్లకు చేత కాదనో, మీరు చేస్తున్నది సరైనదనో అర్థం కాదు. అవతలి వాళ్లకు సహనం ఎక్కువ అని అర్థం. ఆ సహనం నశించిన నాడు ఇదిగో ఇలాగే ఊచకోత మొదలవుతుంది. అప్పుడు మీ పార్టీ వాళ్ళంతా గుంపుగా కూర్చొని చీర చెంగులతో ఒకరి కన్నీళ్లు ఇంకొకరు తుడుస్తూ సానుభూతి పొందాల్సి ఉంటుంది.